నమస్కారం, నేడే సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజయ్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు, నృత్యాలు, కోలాటల ప్రదర్శనలతో హోరెత్తించిన యువతి యువకులు, పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన రామగుండం సిపి, శోభయాత్ర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్న శ్రీనివాస్. చెన్నూరు నిమజ్జన వేడుకల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితి, ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ, పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీరాంపూర్ డివిజన్లోని ఐకే వన్య గని వద్ద హెచ్ఎంఎస్ ఆందోళన, కార్మికుల వేతనాల నుండి కోత విధించకుండా సిఎస్ఆర్ నిధుల నుండి వరద బాధితులకు సహాయం అందించాలని డిమాండ్. గణపతి నవరాత్రులను ముగించుకొని నిమజ్జనానికి బయలుదేరున్న వినాయక శోభయాత్ర ఏర్పాట్లను రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు. మంచిర్యాల గోదావరి నది పరిసరాలను ఆయన సందర్శించి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్లను ఆయన పరిశీలించారు. హాజీపూర్ మండలంలోని ముల్కల్ల, మంచిర్యాల, నస్పూర్ మండలంలోని సీతారాంపల్లిలో ఏర్పాట్లను సిపి శ్రీనివాసులతో పాటు డీసీపీ భాస్కర్, హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దినేష్ శ్రీనివాస్ సభ్యులు పరిశీలించారు. హిందూ ఉత్సవ కమిటీ సూచించిన విధంగా వినాయక శోభాయాత్ర కొనసాగించాలని రామగుండం సిపి శ్రీనివాసులు సూచించారు. శోభాయాత్ర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు కోసం చర్యలు చేపట్టామని, మంచిర్యాలలో డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో వినాయక శోభాయాత్ర జరుగుతుందని అన్నారు. వినాయక నిమజ్జనం ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు జరగకుండా సంబరాలు జరుపుకోవాలని సిపి శ్రీనివాసులు సూచించారు. ఈరోజు మంచిర్యాలలో రేపు ఎల్లుండి ఈ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. సో అన్ని పండాల్స్ నుంచి రేపు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమానికి ఈ యొక్క ఇమర్షన్ పాయింట్స్కి విగ్రహాలు బయలుదేరుతాయి. ఈ టైం అరౌండ్ మధ్యాహ్నం పూట నుంచి ఎల్లుండి తెల్లవారుజాము వరకు ఈ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. ఈ మంచిర్యాలలో మొత్తం టోటల్గా ఈ డిస్టిక్ సంబంధించి కమిషనరేట్లో రేపు ప్రారంభం వస్తున్న దానికి మొత్తం 7 ఇమర్షన్ పాయింట్స్ మేము ఏర్పాటు చేసాము. ఆల్రెడీ ఇంతకుముందు కూడా అట్లే లాస్ట్ ఇయర్ కూడా అట్లే 7 ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో అన్ని ప్రతి ఇమర్షన్ పాయింట్స్ మా డీసీపీ గారు, ఏసీపీ గారు అందరూ వెరిఫై చేశారు. నేను కూడా ఒక వెరిఫై చేసి వచ్చాను రాయపట్నం దగ్గర. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి తర్వాత లైటింగ్ కానీ, దాని తర్వాత సీసీ కెమెరాస్ కానీ, దాని తర్వాత లాంచ్ ప్యాడ్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ ఎన్నైతే లాంచ్ ప్యాడ్స్, ఎన్నైతే కెమెరా మన ఈ క్రేన్స్ పెట్టాలో అన్ని పెట్టారు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ కొన్ని జైపూర్ ఏరియాలో మాత్రం నిన్న ఆల్రెడీ 355 వరకు ఇమర్షన్ జరిగిపోయాయి. తర్వాత ఇప్పుడు 2307 ఇంకా ఐడల్స్ ఉన్నాయి. అవి రేపు ఎల్లుండి వరకు అయిపోతాయి. సో నేను పబ్లిక్కి కోరుకున్నది ఏంటంటే, మేమంతా ఫుల్ ఫ్లెడ్జ్ అరేంజ్మెంట్ చేశాము. సో ఫోర్స్ పరంగా అయితే ఆల్మోస్ట్ మా దగ్గర ఒక డీసీపీ లెవెల్ ఆఫీసర్ ఇక్కడ భాస్కర్ గారు ఉంటారు, అలాగే ఏసీపీస్ 4 ఏసీపీస్ ఉన్నారు, అలాగే 14 మంది సిఐస్, 19 ఎస్ఐస్ అండ్ 183 ఏఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్స్ అండ్ 366 పీసీస్, డబ్ల్యూపీసీస్, తర్వాత హోంగార్డ్స్ 75, ఏఆర్ 15 అండ్ ట్రాఫిక్ వాళ్ళు 17, అలాగే డిస్ట్రిక్ గార్డ్స్ ఒక 20. వీళ్ళందరూ కలిపి ఇలా, అదే కాకుండా రీసెంట్గా కొత్తగా అపాయింట్మెంట్ వచ్చి అండర్ ట్రైనింగ్లో ఉన్న రిక్రూట్ పీసీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక 100 మెంబర్స్ మొత్తం కలిపి ఒక 800 నుంచి 900 వరకు ఆఫీసర్స్, మెన్ అంతా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అన్ని ఈ శోభాయాత్రలు మీరు తొందరగా బయలుదేరి పూజలు కంప్లీట్ చేసుకొని బయలుదేరి వచ్చేటప్పుడు పిల్లలు, ఆడవాళ్ళు దాంట్లో కూర్చొని కింద పడకుండా, ఏదాన్ని యాక్సిడెంట్ జరగకుండా, ఎవరు ఈ ఎండకి కానీ మూర్చిపోకుండా, తర్వాత మీరు అన్ని వాటర్ కానీ, తర్వాత దానికి ఓఆర్ఎస్ షషేస్ పెట్టుకొని
వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకొని రావాలి. ఇది ఒక ఆర్గనైజర్ యొక్క బాధ్యత. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సీక్వెన్షియల్గా ఒకరి వెనుక ఒకరు వెళ్ళాలి. అదే నేను ముందు వెళ్తాను, నేను ముందు వెళ్తాను, గొడవలు అట్లాంటివి పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మాత్రం కేసులు రిజిస్టర్ అవుతాయి. ఎక్కడైతే ఇమర్షన్ పాయింట్స్ దగ్గర కూడా చాలా తొందరపడకుండా, ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇది, చాలామంది అక్కడ ఒక మూడ్లో ఒక ఫ్రెంజీ మూడ్లో ఉంటారు కాబట్టి మేము చెప్పే రెగ్యులేషన్స్కి, తర్వాత మేము చెప్పే రెగ్యులేషన్కి మీరు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మేము ఇక్కడ అలర్ట్గా ఉంటాము. మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గణేష్ మండపాల నిర్వాహకులు నృత్యాలు చేస్తూ నిమజ్జన శోభయాత్రను ఉత్సాహంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు భక్తుల నుండి విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యల నిమజ్జన శోభాయాత్ర నస్పూర్ మున్సిపాలిటీలో వైభవంగా జరిగింది. నిమజ్జనం సందర్భంగా ఈ ప్రాంతంలోని మండపాల వద్ద సందడి నెలకొంది. ప్రసాదాలు పులిహోర తయారులో నిమగ్నమయ్యారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయా వాడల్లో ఇంటింటికి పంపిణీ చేశారు. శోభాయాత్ర కోసం వాహనాలను ముస్తాబు చేశారు. సాయంత్రం ఆయా వాడల్లో గణనాథులతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. యువత భక్తి పాటలకు నృత్యాలు చేస్తూ కేరింతలతో హోరెత్తించారు. శోభాయాత్ర సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శ్రీరాంపూర్, నస్పూర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐఎస్ఐలు పలు ప్రాంతాల్లో పర్యటించి గణేష్ నిమజ్జన శోభాయాత్రను పర్యవేక్షించారు. కాగా గణపతి బొప్ప మూరియ జై బొలో గణేష్ మహారాజుకి జై, గణపయ్య ఇక సెలవు అంటూ భక్తి ప్రవత్తులతో ఆదిదేవుడు గణనాథునికి రామకృష్ణపూర్ పట్టణ ప్రజలు వేడుకోలు పలికారు. రామకృష్ణపూర్ రాజీవ్ చౌక్ వద్ద గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేజ్ వద్దకు పట్టణంలోని ప్రతి వినాయకుడిని తీసుకువచ్చి అక్కడ నుండి గోదావరి నది తీరానికి గణనాథుల నిమజ్జనం నిమిత్తమై తీసుకెళ్లారు. 9 రోజుల పాటు మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకులను అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రాజీవ్ చౌక్లో ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ స్టేజ్ వద్దకు పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని వినాయకులను సాగనంపారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాంప్రదాయ వస్త్రధారణతో యువతి యువకులు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ భక్తి శ్రద్ధలతో గణనాథునికి సెలవు పలికారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ట్రాక్టర్లను, లారీలను, ట్రాలీలను మామిడి తోరణాలతో ముస్తాబులు చేసి విఘ్నేశ్వరునికి నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ నేతృత్వంలో మందమరి సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రామకృష్ణపూర్ పట్టణ ఎస్ఐ జి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి నది తీరానికి గణనాథులను తీసుకువెళ్తున్న నేపథ్యంలో చిన్నపిల్లలను వెంట తీసుకువెళ్లకూడదని, భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలతో తరలి వెళ్లాలని అన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆదిదేవుని వేడుకుంటున్నామని అన్నారు. Yeah.
గణేష్ మండపాలు మన సింగరేణిలో వెళ్ళడం జరిగింది. ఇది స్టేట్ లోనే మొదటి మండలంగా మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన రామకృష్ణపురం మరి పట్టణం ఉన్నటువంటి మరి ఉత్సవ కమిటీ నాయకులు పెద్దలు మన అన్న మన వీటి ఉపలయ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన అన్ని ఉత్సవ కమిటీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వేగి ఉన్నటువంటి మరి కమిటీ సభ్యులు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియపరుస్తూ ఇలా విఘ్నేశ్వరుడు గతంలో ఎక్కడో ఒక్కడ పెట్టుకుంటే అక్కడికి అందరం వెళ్ళేవాళ్ళం నా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు మరి అందరికీ భక్తి శ్రద్ధలు అందరికీ మంచి అలవాట్లు వచ్చి అందరు కూడా ఆధ్యాత్మిక చింతనతోటి అందరు కూడా మంచి మనస్తత్వంతో మరి గణేశుని పూజిస్తే అందరికీ మంచి జరుగుతుందని చెప్పి గొప్ప నమ్మకం కొద్దీ ఇలా ప్రతి వాడల్లో కానీ ప్రతి వీధిలో కానీ ప్రతి ఇంట్లో కానీ ప్రతి ఒక్కరు ఇలా వందలాది మంది వేలాది మంది గణేశుని పూజించుకుని ఇలా మొక్కులు చెల్లించగా ఉంటారు. ముఖ్యంగా మన సింగరేణి కోల్పేట ప్రాంతంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా మా సింగరేణి కార్యక్రమం మేము ఒకటే మతం ఒకటే కులం ఒకటే ఆలోచన అని చెప్పి విధానంతో ఇక్కడికి మరి అందరు కలిసి మరి వినాయక మండలిని ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని ఆ ఉత్సవ కమిటీ కొన్ని సంవత్సరాలుగా మరి ఉప్పలయ్య నాయకత్వంలో మరి గొప్పగా జరుగుతూ ఉన్నది, భవిష్యత్తులో కూడా మరింత గొప్పగా జరగాలని చెప్పి అందరికీ ఆ వినాయకుని యొక్క ఆయన యొక్క మరి ఆ దీవెనలు ఉండాలని చెప్పి అందరూ అందరు అనుకున్నట్టే గణేష్ నవరాత్రులు ముగించుకొని ఆఖరి ఘట్టం ఏదైతే ఉందో నిమజ్జనం ఈరోజు చాలా కన్నుల పండుగగా మరి ఇక్కడ చూసినట్టయితే ఈ రాజీవ్ చౌక్లో ఒక మంచి సాంప్రదాయం అనేది అంతకుముందు నుంచి ఉన్నదని చెప్తా ఉండే వీళ్ళందరూ కూడా. దాంట్లో భాగంగా ఈరోజు పార్టీలకు అతీతంగా ఆల్ పార్టీస్ అందరూ కలిసి ఉత్సవ సమితి తరపున అందరూ కూడా ఈ యొక్క ఇక్కడ ఒక స్టేజ్ అరేంజ్ చేసి ఈ ఆర్కేపూర్ ఏరియాలో ఉన్న వినాయకులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గలీలు అందరూ కూడా తిప్పుకున్న తర్వాత సాంప్రదాయం ప్రకారం ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ ఒకసారి స్వాగతం పలికి అందరికీ చాలా ఇచ్చి సత్కరించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అందరినీ కూడా మళ్ళీ సాగనవుతూ ఉంటారు. ఒక మంచి సంప్రదాయం, అందరూ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా అశుభం కాకుండా అందరు కూడా లోకల్లో ఉన్న వినాయకులు ఐడల్స్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఇంతకుముందు మా అందరూ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మంచి మనసుతోని మంచి భక్తిభావంతో ముందుకు సాగుతూ ఈ యొక్క నిమజ్జనం అందరూ కూడా సక్సెస్ఫుల్గా మంచి హ్యాపీగా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అందరూ కూడా దీనికి అరేంజ్మెంట్ చేసిన ఈ సమితి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లనే అందరూ కూడా మరి మా పోలీస్ వారికి సహకరించి దాని సరిపెట్టే బందోబస్తు కూడా మేము ఉన్నగాడికి అందరినీ కూడా వేసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా అందరూ కూడా సహకరించి ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమం మంచి ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా కన్నుల పండుగగా జరుపుకోవాలని. కాగా నవరాత్రుల పూజలు అందుకున్న గణనాథులకు వివిధ ప్రాంతాల నుండి బయలుదేరి గంగ పరివాహక ప్రాంతాలకు వెళుతున్న గణనాథులకు హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ఏరియాలోనే గణ స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా మందమరి రామకృష్ణపూర్ ప్రాంతంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఆయా కమిటీల ఆధ్వర్యం ఆటపాటలు కోలాటాలతో బాజా భజంత్రీలతో ఊరేగిస్తూ గణనాథుల శోభాయాత్ర నిర్వహించారు. హిందూ ఉత్సవ కమిటీ భారీ గణనాథులను అందంగా అలంకరించిన గానాలను గుర్తించి వారికి బహుమతులను సైతం అందజేశారు. అదేవిధంగా బస్టాండ్లో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ కమిటీ వేదిక వద్ద నిమజ్జనానికి వెళ్తున్న గణేష్లకు స్వాగతం పలికి కొబ్బరికాయ కొట్టి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు మందమరి మార్కెట్లోని వ్యాపారస్తులు దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులు భక్తులకు భోజనాలను పంపిణీ చేశారు. అలాగే మా పద్మావతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంచినీళ్ళ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మందమరిలో నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజశేఖర్ పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాల పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు జరిగింది భారత ప్రజలు మంత్రి విజయుడు ఎవరైపోయారు
చెన్నూరు పట్టణంలో నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభయాత్రను మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజారెడ్డి ప్రారంభించారు. నిమజ్జనం సందర్భంగా చెన్నూరు పెద్ద చెరువు వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ రెవెన్యూ, ఫైర్ సిబ్బంది నిమజ్జన కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు గట్టి బందోబస్తు నిర్వహించారు. నిమజ్జనం ఘాటు వద్ద 2 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జన సమయంలో చెరువు వద్ద ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో రాత్రి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిమజ్జనానికి సంబంధించి 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కత్తితో 2 యువకులు హల్చల్ చేస్తూ మరో వర్గంపై దాడికి పాల్పడ్డారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు 2 వర్గాలను చెదరగొట్టారు. నిందితులు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకుని 2 యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. వినాయక నిమజ్జన సమయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉంటూ పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో 7 నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేశామని, ఆయా పాయింట్ల వద్ద వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్ల కోసం క్రేన్లు, గజ ఈతగాళ్లు, పారిశుద్ధ కార్మికులను అందుబాటులో ఉంచామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాహనాలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునేలా ఎప్పటికప్పుడు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. గూడెం గోదావరి నది వంతెనకు సుమారు 2000 వినాయక విగ్రహాలు నిమజ్జనంకు వస్తాయని, వాటి ఏర్పాట్లను పూర్తిగా పరిశీలించామని, ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు అందజేశామని పేర్కొన్నారు. ఇక్కడ మంచిర్యాల డిస్టిక్లో ఈరోజు రేపు ఈ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా అన్ని ప్లేసెస్లో ముఖ్యంగా 7 ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. 7 ఇమర్షన్ పాయింట్స్ దగ్గర బస్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఏదైతే వినాయకులు 2000 పైచులకు 2007 వినాయకులు ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో 7 ప్లేసెస్లో నిమజ్జనానికి వస్తాయి. వచ్చేటప్పుడు తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు తర్వాత ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ కానీ క్రేన్స్ కానీ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ ఫోర్స్ అంతా ఆల్రెడీ ఆన్ ద స్పాట్ ఉంది. సో ఇక్కడ దీనిలో భాగంగా ఎన్ని ఏర్పాట్లు ఇక్కడ రావడం జరిగింది. సో నేను ప్రజలకు కోరిందంటే మీరు అంత జాగ్రత్తగా వచ్చేటప్పుడు, శోభాయాత్రలు వచ్చేటప్పుడు ముఖ్యంగా లేడీస్ అండ్ ద చిల్డ్రన్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ప్రమాదం జరగకుండా, ఏ యాక్సిడెంట్ జరగకుండా, ఇక్కడ కానీ తర్వాత వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇవ్వకుండా మీరు సహకరించాలి. మేము ఇక్కడ సీక్వెన్స్ ప్రకారం మేము ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ప్రతి పాయింట్ దగ్గర కూడా మీరు మాకు సహకరించాలి. రాష్ట్రంలోని వరద బాధితులకు సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుండి సహాయం అందించాలని హెచ్ఎంఎస్ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా హెచ్ఎంఎస్ కమిటీ ఉపాధ్యక్షుడు తిప్పారపు సారయ్య మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల అనుమతి లేకుండా ఒక్కరోజు ప్రాథమిక జీతం రికవరీ చేయవద్దని యాజమాన్యాన్ని కోరారు. వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటే గనుల చెంత విరాళాల బాక్సులు ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా కార్మికుల విరాళాలు సేకరించాలన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఈ విషయంలో కార్మికుల మనోభావాలకు అనుగుణంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి అనిల్ రెడ్డి, సెంట్రల్ కార్యదర్శి కంబాల నర్సయ్య, ఫిట్ కార్యదర్శి మేడ పెద్దన్న, సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి దుర్గం లక్ష్మణ్, హెచ్ఎంఎస్ నాయకులు ఖండే సమ్మన్న, కొట్టె సురేష్, కొల్లూరు శ్రీనివాస్, యువ కార్మిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ వరద బాధితులకు పెద్ద మొత్తంలో సహాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సిఎస్ఆర్ నిధుల నుండే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు, ఎంపీలకు 2 కోట్ల రూపాయల చొప్పున ఈ సిఎస్ఆర్ నిధుల నుండి కేటాయిస్తూ ఉన్నారు.
కానీ మరి అదే పద్ధతిలో వరద బాధితులకు కూడా ఇవ్వాలని చెప్పేసి కార్మికుల దగ్గరికి వెళ్ళి కార్మికుల అనుమతి లేని ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మికుల వేతనం నుండి రికవరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా, ముఖ్యమంత్రి గారు కూడా మేము ఈ సందర్భంగా సింగరేణి కార్మిక వర్గాల తరఫున, హెచ్ఎంఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి. ఒక్కరోజు వేతనము ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక్కరోజు వేతనం వరద బాధితులకు ఇవ్వాలని బుద్ధి ఇవ్వాలి. మీరు మాది చిన్న జీతం, సింగరేణి కార్మికులది మీతో పోల్చుకుంటే సింగరేణి కార్మికులది చిన్న జీతం. కార్మికులు అనుమతి లేని ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళ బ్యాంకు ఖాతాలో చేయబెట్టడానికి వీల్లేదు, రికవర్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ విరాళాలు సేకరించాలని అనుకుంటే ఈ యొక్క మ్యాన్వే వద్ద విరాళాల సేకరణ సమయం ఒక బాక్స్ పెట్టండి. అందులో ఆర్థికంగా ఉన్నటువంటి కార్మికులు కానీ ఇతరులు కానీ అందరూ కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఆ డబ్బాలో విరాళం వేస్తారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని పలు గణేష్ మండలాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించి గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రతిష్ఠించిన గణేష్లను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం జరగనున్న వినాయక నిమజ్జనం సందర్భంగా ఆయన భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని భక్తులకు సూచించారు. నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు పల్లవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు సాయం అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు చిరంజీవి 50 లక్షలు విరాళం ఇచ్చారు. రామ్ చరణ్ తరపున మరో 50 లక్షలు అందజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులను అందజేశారు. అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి మంత్రి గల్లా అరుణకుమారి 1 కోటి విరాళం, సినీ నటుడు ఆలి 3 లక్షలు, విశ్వక్సేన్ 10 లక్షలు అందజేశారు. సినీ నటుడు సాయిధరమ్ తేజ్ 10 లక్షలు, గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. మధ్యమత్తులో తమ గణేష్ విగ్రహాన్ని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి అధ్వంసం చేశాడని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని దళిత కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మద్యం తాగి తమ గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని నిర్వాహకులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పరిగి సిఐ ఎస్ఐలు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి గారు ఫుల్ దాగొచ్చి ఇక్కడ శాంతి ఇక్కడ పిల్లలతో పిల్లలు పెట్టిన వినాయకుని కాడ రచ్చ రచ్చ చేయడం జరిగింది. డబ్బులు డిమాండ్ చేసింది కానిస్టేబుల్ వాళ్ళు పిల్లలే చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు. హిందూ పండుగలు జరుపుకునే పండుగలకు పోలీసు వాళ్ళు సహకారం ఉండాలి. గ్రామ ప్రజలు కూడా పోలీసు వాళ్ళకి సహకారం ఉంటుంది, వాళ్ళు కూడా ప్రజలకు సహకారం చేయాలి. ఎటువంటి లొల్లిలు లేవు కాబట్టి పూట మండల శాంతియుతంగా ఉన్నది. ఎస్ఐని వెంటనే ఈ శనగంలో పిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటుగా తీసుకుని ఆయనపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన సహచర ఎమ్మెల్యే వివేకానందతో కలిసి మీడియాతో మాట్లాడారు. తనను హత్య చేయమని షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీని, అతని అనుచరులను పంపినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డిని హత్య చేయాలంటూ తానే పంపించినట్లు పరోక్షంగా సీఎం చెప్పారని ఆయన వెల్లడించారు. కానీ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడ్డారని అంటున్నారని, వారిద్దరూ చెప్పే మాటలకు ఎక్కడ పొంతన లేదని కౌశిక్ రెడ్డి అన్నారు. తనపై హత్యాయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని తెలంగాణ డీజీపీని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను,
దగ్గరుండి దాడి చేయించిన సిఏ గారిని ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ప్రభుత్వం కాపాడిన 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇచ్చిపెట్టా అని చెప్పేసి నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు, నిన్ను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేయి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు, ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, ఇంకా నేను హత్య చేయించుతావు కావచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. బరాబరున్నా నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా, కానీ నీతో ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యి. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పట్టణంలోని గాంధీ యూత్ గణేష్ మండలి వద్ద కుంకుమ అర్చనలు, గణపతి పూజ, సంకీర్తనలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా తాజా మాజీ ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, తూఫ్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిళ్ళ జ్యోతికృష్ణ హాజరై శలాక రాజేశ్వరి శర్మ పంతులు గారి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గాంధీ యూత్ వినాయకుడు వారు ప్రతి సంవత్సరం వినాయకుడిని ఏర్పాటు చేసి మండపం వద్ద అన్నప్రసారణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమార్చనలు, భజనలు, పుష్పార్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. భక్తి భావనతో, భజన సంకీర్తనలతో అంగరంగ వైభవంగా వినాయక మండపం వద్ద మహిళా చిన్నారులు కోలాటాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ నిర్వాహకుల నాయకులు, కౌన్సిలర్లు కోడిపేక నారాయణ గుప్తా, భగవాన్ రెడ్డి, రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెళ్ల రవీందర్ గుప్తా, బాలరాజ్ గుప్తా, దుర్గం నాగేష్, వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నప్రసాదం ఇతరులకు చేయాలనే సంకల్పంతో దాతలు అన్నప్రసాదాన్ని పంచుతూ ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ చాలామందికి కోరిన కోరికలు తీర్చే దైవంగా విద్య వినాయకుడు కాబట్టి ఏదైనా ప్రథమంగా విద్య వినాయకుడు పూజ చేయాలి కాబట్టి వక్రతంద్ర మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదాహ. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా, ఏది ముందుగా ప్రారంభించాలన్నా విద్య వినాయకుడు పూజ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ విఘ్నాలు ఎటువంటి ఆటంకాలు కావద్దనే ఉద్దేశంతో విఘ్నేశ్వర పూజలు జరుపుకుంటూ వ్యాపారాభివృద్ధి దినదినాద్రి అవుతున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాలు పంచుకోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు, నృత్యాలు, కోలాటాల ప్రదర్శనలతో హోరెత్తించిన యువతి యువకులు, పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన రామగుండం సిపి శోభయాత్ర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్న శ్రీనివాస్. చెన్నూరు నిమజ్జన వేడుకల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితి, ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ, పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీరాంపూర్ డివిజన్లోని ఐక్యవన్య గని వద్ద హెచ్ఎంఎస్ ఆందోళన, కార్మికుల వేతనాల నుండి కోత విధించకుండా సిఎస్ఆర్ నిధుల నుండి వరద బాధితులకు సహాయం అందించాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.